ప్రభునందు అత్యంత ప్రియమైన పౌల సందేశ వీక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృప చొప్పున మరొక ఉదయమున అనుదిన ఆత్మీయ ఆహారాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకే ప్రభుకి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొక వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 2:17 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపొస్తలుడైన పౌలు గారు సంఘానికి ఒక చక్కటి మాట తెలియపరుస్తున్నారు. యేసు ప్రభు వారి గురించి చక్కటి మాట తెలియపరచడం కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధి అయిన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుడు వంటి కావలసి వచ్చెను. యేసు ప్రభు వారి గురించి అపొస్తలుడైన పౌలు చక్కటి మాట తెలియపరుస్తున్నాడు. ఈయన కనికరము నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు అంటున్నారు. అంటే ప్రధాన యాజకుడికి ఏ లక్షణాలు కలిగి ఉండాలి? కనికరమును నమ్మకమును కలిగి ఉండాలి. ప్రజల ఎడల కనికరము కలిగి ఉండాలి, ప్రజల ఎడల నమ్మకము కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభు మీద, ప్రభు వైపు కూడా నమ్మకము కలిగి ప్రార్థించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచింది అన్న ప్రకారం యేసు ప్రభు వారు నిజంగానే ప్రభువారు పేతురు విషయాల్లోనూ విశ్వాసంతో వలవేయమన్న సందర్భాల్లో విస్తారమైన చేపలు పడింది. ప్రభు విశ్వాసంతో నమ్మకంతో ఆ మాటను ప్రభు చేయగలడు అని నమ్మకం కలిగిన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు యేసు ప్రభు వారు. అయితే యేసు ప్రభు వారు ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకే. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వారు వచ్చిన బలులు అర్పణలను ఆ రక్తమును తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధాలయంలోకి వెళతాడు. ఆ ప్రకారం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వారి పాపములన్నీ పరిహరించబడినవి అని వారు తెలియపరిచారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. యేసు ప్రభు వారు ఇక ప్రతి సంవత్సరం జరుగుతున్న ఒకే ఒక్కసారి బలి అర్పించారు. ఇక తర్వాత వచ్చే ప్రతి వంశములకు అదే బలి పరిహారము కలుగుతుందని వారికి తెలియపరుస్తుంది. ఈయన ఆనాడు ప్రధాన యాజకుడు ఇజ్రాయెల్ ప్రజల యొక్క రక్తమును అతి పరిశుద్ధాలయంలో తీసుకెళ్ళినట్టుగా ఈనాడు ప్రజల పాపములు పరిహారం కలుగుచేటికే దేవుని సంబంధమైన కార్యములలో, అనగా దేవుని బిడ్డలము పరదేశులుగా ఉంటున్న మనము ఆయన సంబంధమైన కార్యాల్లో అలానే అన్ని విషయాల్లోనూ నమ్మకమును కనికరమును కలిగి ఉండాలని మనకు తెలియపరుస్తుంది. ఆనాడు యేసు ప్రభు వారు కూడా నమ్మకము కనికరం కలిగిన దేవుడు. ఆయన అడుగుజాడలు నడుస్తున్న మనము కూడా నమ్మకమును కనికరమును కలిగి ఉండాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. యేసు ప్రభు వారే శరీరధారిగా బ్రతికున్న దినాల్లో కాపరి లేని వారి వారిని చూసి వారి ఎడల జాలిపడి కనికరపడినట్టుగా మనకి వాక్యం తెలియపరుస్తుంది. ప్రభు శరీరధారి ఉన్న దినాల్లో కనికరపడ్డాడు. ఆయన అడుగుదారిలో వెళుతున్న నీవు నేను కూడా కనికరము, ఇతరుల ఎడల ప్రాణులను కనికరమును కలిగి మనం ఉండాలి. ఎవరిని కనికరింతునో వాణి అందే నేను కనికరింతును అని ప్రభు తెలియపడు. మనం కనికరం కలిగి ఉన్నాం అనుకోండి, మన ఇళ్ళ మన దేవుడు కనికరం కలిగి ఉంటాడు. ఆనాడు ప్రధాన యాజకుడి లక్షణాల్లో ఒకటి ఏంటంటే కనికరము నమ్మకం కలిగిన వాడిగా ఉండాలి. మనము ప్రభు కూడా కనికరము నమ్మకం కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన వెంబడిస్తున్న మనము కూడా కనికరము నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. ఒకవేళ అనొచ్చు ఆయన దేవుడు కదా, ఆయన కనికరము నమ్మకం కలిగి ఉంటాడులే అని అనొచ్చు. దేవుడు అయినప్పటికీ కూడా అబ్రహాం యొక్క సంతతిలోను శరీర దారిగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చారు. అనగా ఒక మనిషికి ఏ హావభావాలు, టెన్షన్లు, ఉద్రేకాలు ఉంటాయో అన్నీ ఉంటాయి ప్రభు వారికి కూడా. అయినా వాటన్నింటిని అణుచుకొని ప్రభు కుమారుడిగా ప్రేమను, కనికరమును, త్యాగాన్ని చూపించిన యేసు ప్రభు వారుగా మనకి కనబడుతున్నారు. కాబట్టి సహోదరి, సహోదరుడు, ఆయన ప్రధాన యాజకుడు ద్వారా జీవితంలో అనేక విషయాలను మనం తెలుసుకోవచ్చు. ప్రధాన యాజకుడు చాలా విషయాలు పనిచేశారు. ఆయన పనుల్లో మనం కూడా నమ్మకంగా మనం ముందుకు సాగేవారిగా మనము
ఉందాం. దేవుడు చిన్న మాటలు దీవించి ఆశీర్వించి బలపరిచి ధైర్యపరచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాగరుడును మహోన్నతుడైన గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు. అవును ప్రభ, నీవు నమ్మకం కలిగిన కనికరం కలిగిన వాడని ఈ ఉదయ కాలమున మాతో తెలియపరచావు. ఈ వాక్యాన్ని దినవంతయు మేము జ్ఞాపకం చేసుకొని ప్రతిదినము మేము ప్రాణుల ఎడల తోటి విశ్వాసులు తోటి వారి ఎడల కనికరం చూపించే వారిగా ఉండు సహాయం దయచేయండి. ఎందుకంటే ఎవరు కనికరం కలిగి ఉంటారో వారి ఎడల కనికరింతును అంటున్నావు ప్రభా. మేము ఇతరుల ఎడల ప్రేమను కనికరాన్ని కటాక్షం చూపించే వారిగా ఉండాలని ఈ ఉదయ కాలమున ఒక చక్కటి బోధన మాకు తెలియపరిచావు ప్రభా. ఒకవేళ మా ప్రియులు ఎవరైనా కనికరం లేకుండా జీవిస్తుంటే కనికరం కలిగి ఉండాలని మాకు తెలియపరచో ఆ ప్రకారం కనికరం కలిగిన బిడ్డలుగా జీవించడం కృప చూపించమని. అలాగే ప్రభు నాయన వారి యొక్క ప్రతి సమస్యలోనూ తోడుగా నేడుగా ఉండి కాచి కాపాడమని చిన్న ప్రార్థన అర్పించి అంగీకరించమని. ప్రజలందరి కొరకు నాయన పాపల పరిహారం కొరకై నీవే ఈ లోక యాత్రలో నాయన ప్రతి ఒక్క పాపం నీ భుజం మీద వేసుకొని ఈ లోక యాత్ర ముగించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్న గొప్ప దేవుడు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మేము కూడా ప్రభా నీ అడుగుదాడులో ప్రేమ నమ్మకము కనికరం కలిగేవారిగా ఇతరుల కనికరం చూపించేవారిగా ఉండుటకు మహక్రమ చూపించమని సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.